పోలవరం కాలువ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. పోలవరం కాలువ అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిల్లి సురేంద్రబాబు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. పోలవరం కాలువ తవ్వకాలతో సుమారు 850 కోట్ల విలువ చేసే గ్రావెల్ అక్రమంగా తరలించినట్లు తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని పిటిషనర్ ఆరోపించారు. ఇక ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలవరం కాలువ అక్రమ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం కాలువ తవ్వకాలపై న్యాయస్థానం స్టే విధించింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.